పుణ్యాత్మురాలు రోజు నదిలో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది పాపం. పాపం మెదడు వ్యాపివాది ఉండేదట. ఏంటి సచ్చింది పంద, ఈ పాటి సంబడానిక నన్ను లేపింది యోగ నిద్రలోంచి. నిన్ను లేపాలంటే ఎవడై ఉండాలరా? కనీసం నీ అంతటోడయ్యుండ, లేకపోతే మనకు గిట్టుబాటు అవ్వదు. ఏంట్రా ఎక్కువ తక్కువలు మాట్లాడుతున్నావు? ఎక్కువ తక్కువలు మీకు నాకు లేవు. నా రాజ్యంలో అందరికీ సమానత్వం ఇస్తాను. దేశాన్ని పాలించే ఓడికైనా దేవురించి అడుక్కునే ఓడికైనా. నమస్కారం డాక్టర్ బాబు. నేను బాగానే ఉన్నాను. నేనే బాగా లేను. మీరు అందరికీ మందులు ఇచ్చి బతికించేస్తామంటే ఇంతకు ముందు డాక్టర్ మహారాజు రోజుకి ఇద్దరిని సంపేవాడు. నీ లెక్కలేంటో మాకు చెప్పు వాయి తెలుసు. కానీ లెక్కలు బొక్కలు తెలిసింది నీకు, అందుకే ఊరికి ప్రెసిడెంట్ పోయి. చూడు దాన్ని చూడు పంది, 500 ఇస్తే చేస్తా. మనిషి అనిపోతేనే 300 ఇవ్వరు, పందికి 500. అందుకేనా నీకు అన్నం దొరకంది? నాకు ఆ లోటు లేదులే మహారాజా, నా వన్నన్ని సావు రూపంలో వస్తాను. దేవుని గుళ్ళో వచ్చిన బంది దీనికి కూడా ఎందుకురా? 200 తీసుకో. బాగా చెప్పారు, బేరం ఆడింది మీరు నేను కాదు. మీరు సత్యం నలుగురు మోసుకొస్తారు, మరి దీన్ని కాటి కట్టుకురండి, 100 బొందాడతాను. పంచాయతీ సొమ్ము తీసుకో, 300. అది మాట అంటే పెద్దిరెడ్డి గారు పద్ధతిగా చెప్పారు. మంచి సౌసత్వం మహారాజా, నేను వస్తా. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రేపు వస్తాను. పంది జాగ్రత్త, పెద్దిరెడ్డి గారు ఇంట్లో దాచిపెట్టండి. ఏంట్రా ఎగతాలుగా ఉందా? పండగ మీకే కాదు నాకు ఉండాలి. అందరూ బాగానే ఉన్నారు ముక్కులు గొడ్డలు ఎట్టుకొని. నేను ఎట్టుకోవాలంటే మొలగొడ్డ ఎప్పాలి, అప్పుడు మీరు ముక్కుల మీద గొడ్డలు కళ్ళ మీద ఎట్టుకోవాలి. ఇంతకీ ఏముంటావురా? 400 రూపాయి తక్కువైతే నాకు అస్సలు కెట్టదు. రుద్రస్వామి ఎవరో ఎవరో పిలుస్తున్నారు. దేవుడు బాబు వచ్చాడు. బాబు దండాలండి, దండాలి బాబా, దండాలి మహారాజా. గుడి దగ్గర గొడవ పెట్టడం తప్పు కదా. ఆ పంది నీయడానికి నువ్వెంత అడిగావు? అయ్యో బాబు నేనేం అడిగానండి, దేవుడి పనికి డబ్బులు ఏంటండి? తామర మొక్కను చూస్తే అబద్ధం ఆడలేనండి, అడిగానండి. వీళ్ళు ఎంత ఇస్తామన్నారు? 300 ఇస్తామన్నారండి. ఇందా ఈ 500 తీసుకో. అయ్యో బాబు దేనికండి, నాకు డబ్బులు ఎందుకండి? ఇలారా రారా, ఇలా చూడు, పండగ అందరికీ ఉండాలి. దేవుడు బాబు ఈ నేల తల్లి ఊళ్ళో ఎవడ మాట ఏనడో దేవుడి మాట తప్ప. మా దేవుడు బాబు రుణం తీరే బాబు. మొత్తానికి మీరే గెలిచారు, మీరన్న 300 ఇప్పించారు. అబ్బా మళ్ళీ ఏమిట్రా, దేవుడు బాబు గారు ఇచ్చారు కదా. ఆయన ఇచ్చింది గుడి కాడి నుంచి తీసేయడం చాలు మాకు. మరి చెప్పరా, అట్టుకెళ్ళి దీన్ని పంచాయతీ ఆఫీస్ ముందు అడగస్తాను, అక్కడ చూసుకుందాం మన లెక్క. చిచి నీ అంత నికృష్ణ ఎక్కడ చూడలేదురా. ఎలా చూస్తావు నువ్వు, పొట్టక ముందే సత్య నీ అయ్యా. అబ్బా ఆపండి మీ యాదవ పంచాయతీ. మావయ్య ఆ డబ్బు తీసుకోడు మొహాన్న కొట్టండి. వద్దు, కాళ్ళ మీద అడుద్దు మొఖాన కొడితే. ఏరివ్వడానికి నా కాళ్ళు ఎట్టుకోవాలి మీరు? ఇప్పుడు చేతులు ఎట్టండి సరిపోదు. కానీరా సచ్చిన పందిని సంవత్సరాన్ని లాగలేను రా బాబోయ్, దీని సావు నా సావుకు వచ్చింది. తొందరగా టిఫిన్ ఎట్టు, కోడుకూర ఉందటే. చీ అసలు మర్చిపోయినా నువ్వు? తెలిసే అడుగుతావు, ఎన్నాళ్ళు నువ్వు ఏమెట్టినా తిని బతికే ఉన్నాగా. మనిషిని అయితే ఎప్పుడూ సావనా, చివరికి ఇది కూడా దొంగసాటుగా నీ టిఫినే తిని ఉంటుంది. సచ్చింది ఊరికి పేడ ఎప్పుడు ఎరగడవద్దు, కూతంత బాగా కాల్చు. నేను కూడా బాగా కాలుతాను, రేపు నువ్వు నా కాటికి వచ్చాక. సచ్చినోడా
ఎల్లట్టుకురారా నువ్వేనాకు మంచి పేరు తేవాలరా మా నవడా కాకిలాగ ఏ కాకి ఒక ఊళ్ళో ఒక ముసలి కాకి ఉండేది నాలాగ అది ఓషిదీనమ్మా కడుపు మాడా అన్నాళ్ళకి తాతకాకి బాగా ముసలిదై సచ్చాక దాని బొడ్డకాకి పెద్దదైంది నాలాగా అది పైన చెట్టు మీద కూసుని కింద మనిషి మీద వేసేదంట ఏంటి రెట్ట అది పుర్రా ఏంటా నోరు తెరిచి పైకి చూస్తే అప్పుడేసేదంట రెట్ట నోట్లో ఇదిగో ఇలాగే బండబూతి తిట్టేసేవారంట దాన్ని ఈ బుడ్డకాకి చాలా దొంగ మొండా దీనికంటే ఆ తాతకాకేనయో అది చాలా మంచిది అనేవారంట అదిగో అలాగే మంచి పేరు తేవాలరా మా నవడాను నాకు అర్థమైందా నువ్వు నాకంటే ఎదవైతే తప్ప నాకు మంచి పేరు రాదు ఇప్పుడు అర్థమైంది బాబు ఆ ఏడుపులు ఎక్కడ్రా తాత నరసమ్మవ్వ పోయిందా నేను రుద్రస్వామి ఏంట్రా చూస్తున్నావు ఏడుపులు వినపడితేను ఏమైందోనని పోయింది నేను అనుకున్నావా టీవీలో మంచి సినిమా వస్తుందిరా శనగపప్పు దంచుకుంటున్నా నాకు పళ్ళు లేవుగా బాగా దంచుకుంటే సాకుండా బతుకు అలాగే ఉంటానే తాత పోయిందా లేదు కొంచెం టైం పట్టుద్ది ఇంకో 20 ఏళ్ళు అప్పటికి నేను సత్తాను నా సరాస్తుల్లో ఇది కూడా నీకు రాసిచ్చేస్తాను జాగ్రత్తగా కాల్చుకో పద పంది సంగతి చూద్దాం జంతువులు మిఠాయిలు అప్పడాలోయ్ జీళ్ళు జంతువులు మిఠాయిలు అప్పడాలోయ్ నీకేం కావాలి నాకు జంతికలు గౌరీ ఏ గౌరీ ఇలారా ఏం కావాలి నీకు ఎందుకురా రెండెళ్ళగా ఎవ్వరు చచ్చిపోలేదు శవాల మీద ఏర్కొన్న డబ్బులన్నీ అయిపోయాయి ఈసారి డబ్బులు వచ్చాక ఇద్దు గాని మరి మా అన్నయ్యకి తాత్వానికి వస్తానని చెప్పు